రైట్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ డిబేట్. ఇక ముఖ్యమంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు? రాష్ట్రంలో ఇంత అవినీతి రాజ్యమేలుతుంటే గవర్నర్ గుళ్ళు గోపురాలు పెట్టుకుని తిరుగుతున్నారు అనేది బీజేపీ చేస్తున్న అలిగేషన్. అవినీతి చక్రవర్తిని బర్తరఫ్ చేయడానికి కూడా ఈయనకి టైం దొరకడం లేదు, గుళ్ళు గోపురాలకు మాత్రం టైం దొరుకుతుందని సోము వీర్రాజు గారు మరొకసారి గవర్నర్ మీద విరుచుకుపడ్డారు. ఈసారి ఎప్పుడు ముఖ్యమంత్రి మీద దాడి చేసే వీర్రాజు గారు ఈసారి ఎంత దాడి చేసినా ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాల్సింది గవర్నర్ కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ని రెచ్చగొట్టాలనో లేదా గవర్నర్ని గవర్నర్కి ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేసే కార్యక్రమం వీర్రాజు గారు తీసుకున్నట్టున్నారు. ఏంటి ఈ ప్రభుత్వానికి బర్తరఫ్ చేయాల్సినంత స్థాయికి వచ్చేసిందా ఈ పరిస్థితులు ఇక్కడ? వందకి 100% వెంకటకృష్ణ ఇమీడియట్గా తీసేయాలా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని? అంటే దీంట్లో రెండు పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా తీసేయాలంటేనేమో ఒక సమస్య వస్తుంది. నేను అమరావతి కడతానికి ప్రయత్నం చేస్తున్నా, కృషి చేస్తున్నా, పోలవరము అన్ని వరాలు అని ఈయన చెప్తారు, గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత. మేమే ఉంటున్నాం అంటే ఇందాక మనం చర్చించుకున్న అన్ని అంశాల్లో భూకుంభకోణం సిట్టేశారు. ఎక్కడ సిట్ రిపోర్ట్ ఉందండి? ఇవాళ మంత్రులు బరితెగించారు, ఎమ్మెల్యేలు బరితెగించారు, ఇసుక క్వారీలు దందారు. మనం ఇందాక ఒక చర్చలో కర్నూలు దాంట్లో చర్చలో ఒక చిన్న పార్ట్ చెప్తున్నాను. ఇవాళ క్వారీ పేలుళ్ళలో క్వారీలు నిర్వహణ ఇదంతా ఒక ఎత్తు అయితే క్వారీ లారీ క్వారీలకు సంబంధించిన టిప్పర్లు ఉన్నాయి. టిప్పర్ల ప్రమాదంలో ప్రతి నెల కూడా గాయాలు కానీ చచ్చిపోవటం కానీ మీరు ఏ క్వారీ ఏరియాలో వెరిఫై చేసుకోండి, ఖచ్చితంగా నెలకి 10, 15, 20 జరుగుతాయి ప్రమాదాలు, చచ్చిపోతుంటారు. అక్కడికక్కడ వాళ్ళకి 100,000 రూపాయలు 50,000 ఒక 2 లక్షల పోలీసులను ఇంకోళ్ళు మేనేజ్ చేసుకుని వాళ్ళు ఆ కేసులు క్లోజ్ చేస్తున్నారు. మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు అడిగారంటే ఈ అంశంలో మేము సక్సెస్ అయ్యామని చెప్పమని చెప్పండి. అవినీతి కానీ అక్రమాలు కానీ పుష్కరాలు కానీ ఇమీడియట్గా ఒక క్షణం కూడా ఉపేక్షించకుండా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అసలు బర్తరఫ్ కాదండి, మేమన్నాం బర్తరఫ్ కాదు, నైతిక బాధ్యత వహించిన 40 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత విశాలమైన హృదయం తెలుగుదేశం పార్టీకి లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు. నేను అందుకే అడుగుతున్నా ఇమీడియట్ గా చేసేయాలి, ప్రభుత్వాన్ని తీసేయాలా? మేము ప్రభుత్వాన్ని తీసేస్తే రాంగ్ ఇండికేషన్స్ వస్తాయి. మీరే అడుగుతున్నారు కదా బర్తరఫ్. గవర్నర్ జోక్యం చేస్తారు, లక్ష్మీపతి రాజా సోము వీర్రాజు తలుచుకుంటే బర్తరఫ్ అయిపోద్దా? గవర్నరే చేయాలి. గవర్నర్ చేయాలంటే 100 సమస్యలు. దీంట్లో ఏమైనా కొత్త రాష్ట్రము, మీకు కొత్త రాష్ట్రం అని పోన్లే అని చంటి పిల్లోడు కదా అని సంకెక్కించుకుంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద అన్ని పోషించాడు. వాస్తవం చంటి పిల్లోడు 4 సంవత్సరాలు అని మేము భుజాన ఇక్కడ ఎక్కించుకుని సంఖ్యలో పెట్టుకుని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఉపేక్షిస్తే మా మీద పోయవలసినవన్నీ పోసి, ప్రజల మీద పోయవలసినవన్నీ పోసి నేను చిన్నోడిని మంచోడిని గొప్పోడిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వానికి అసలు అధికారంలో ఉండే నైతిక అర్హత ఫస్ట్ లేదు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని పదే పదే మేము చెప్పాము. ఇవాళ వీళ్ళ చీఫ్ అనేక సందర్భాల్లో చెప్పారు, అనేక సందర్భాల్లో మేము వినతి పత్రాలు అనేక సమస్యల మీద ఇచ్చారు. కానీ ప్రభుత్వాన్ని తీసేయండి ఇమీడియట్ గా, జోక్యం ప్రభుత్వానికి కొనసాగే అర్హత కోల్పోయింది కాబట్టి ఇమీడియట్ గా ఇంకా ఏదో పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టండి, అసెంబ్లీలో అవిశ్వాసాలు పెట్టండి, ఇవన్నీ వేస్ట్. ఇంకా డైరెక్ట్ గవర్నర్ దిగాలి రంగంలోకి తీసుకుపడేయాలి ముందు ప్రభుత్వాన్ని. అది చెప్పారా ప్రభుత్వానికి, గవర్నర్కి చెప్పారా? ఈ సింపతితో మళ్ళీ చెప్పారా ఈ పాపాలు కడుక్కుని తెలుగు? నేను మళ్ళీ స్ట్రైట్ గా అడుగుతాను గవర్నర్ కి, గవర్నర్ గారు, గవర్నర్ గారు ఈ ప్రభుత్వము రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయినది కావున అందువలన చేత ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయండి అని మీరు కోరినారా? మేము బర్తరఫ్ చేయమని కోరి గనక ఉండి ఉంటే మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ రోజునే గవర్నర్ బంగ్లా బయట రాజభవన్ ఒకటి మీలాంటి పెద్దలందరినీ వీళ్ళు చెప్తాం విలేకరులు. మరి ఎందుకు ఉపేక్షించారు ఇన్ని రోజులు? ఎవరు మేము చెప్పాం కదా చంటి పిల్లోడి రాష్ట్రం అని మొత్తం మేము మా బట్టలు ఖరాబ్ చేసుకున్నాం, కంపు కొట్టేదాకా కంపు కొట్టేదాకా రాష్ట్ర ప్రయోజనాల కోసం భరించాము, రాష్ట్ర ప్రయోజనం భరించాము. కానీ ఇవాళ ఈయన చేసిన పాపాలకు అంత లేకుండా పోయింది ప్రభుత్వం పోయింది. అసలు ఏదోటి కసి వివాదం మామూలుగా ఏంటంటే గుర్తింపు కోసం వివాదంగా మారితే అయిపోద్ది అనుకుంటున్నాడు. గుర్తింపు కోసం మాట్లాడేది మీ లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు మనిద్దరం సేపు తిట్టాము, ఆయన ఏమి జోక్యం చేసుకోలేదు. డిబేట్ లో అసలు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం డీజీ దగ్గరికి మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పి కాగితాలు ఇస్తున్నాం అంటే మీరు కూడా ఏం మాట్లాడుతున్నారండి? మీరు 2 సార్లు రిట్ ఇచ్చి అడిగారు, అడిగితే లేదు ఇప్పుడు దానికి ముమ్మాటికి దానికి కట్టుబడి ఉన్నాను. ఆ రోజు ముమ్మాటి ఓకే వదిలేండి, ఇప్పుడు
అనుకున్నాము. ఇప్పుడు అవసరం లేదు, మనకున్న లిమిటెడ్ టైమ్ లో ఈ ప్రభుత్వాన్ని ఎలా పడేయాలనేదే చర్చిద్దాం. ఎందుకు పడేయొద్దని చర్చిద్దాం. మేము పడేయాలి. ఇప్పుడు గుర్తుంచుకోండి సార్, మేము కనుక గవర్నర్ కోరుంటే మా టీమ్ ఆఫ్ లీడర్స్. సరే, నేను గతం గురించి మాట్లాడడం లేదు సార్. ఇప్పుడు వచ్చిన డిమాండ్ మీ ఎమ్మెల్సీ గారు ఈ ప్రభుత్వాన్ని కోల్దేమని అనడమే కాకుండా ప్రభుత్వం గవర్నర్ని కోపడ్డారు, గవర్నర్ని మందలించారు. ఏమనంటే నీకు గుళ్ళు గోపురాలు తిరగడానికి టైం ఉంది కానీ ఈ ముఖ్యమంత్రిని భద్రం చేయడానికి టైం దొరకట్లేదా అన్నారు. అంటే గవర్నర్ని తప్పట్టినట్టే కదా. వందకు 100% ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక అర్హత కోల్పోయింది. గవర్నర్ చేసినా తప్పు కాదు, తప్పు కాదు సార్, చేయాల్సిందే. ఈ ప్రభుత్వం ఘోరాలు అన్ని నేరాలు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు నాకు అర్థమైంది, నా భాష మీకు అర్థం కావట్లా. నేనేమంటానంటే టెక్నికాలిటీస్ ఏం లేదండి. టెక్నికాలిటీస్ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదు కాబట్టి నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు అని ప్రశ్నిస్తున్నారు గవర్నర్. అంతే కదా, అంతే వాస్తవం, అదే పాయింట్ కదా. రైట్ సార్, ఇప్పుడు చెప్పండి కాదు, ఇప్పుడు ఒకసారి రాజ్భవన్ కి వెళ్ళొచ్చారు, వెళ్ళిన తర్వాత వచ్చి మీరేమన్నా చెప్పారు ఏంటి భద్రం చే అబ్బాయి మేము ఎందుకు అన్నాము, అసలు లేదు బ్రహ్మాండంగా జరుగుతుంది, పరిపాలన బాగానే ఉందన్నారు. వీళ్ళ మంత్రులు బయటికి వెళ్తే బాగా పరిపాలన చేశాము, బాగా ముఖ్యమంత్రి గారు చక్కగా అన్ని రకాలుగా కూడా పరిపాలించాం, అనివార్య రాజకీయ పరమైన అంశాలతో బయటికి వెళ్తా ఉన్నారు. ఈయనేమో ఏదో ఎత్తుకున్నాము దించాము అంటున్నారు. రేపు పొద్దున్న మరి మీ మొత్తం మిమ్మల్ని ఖరాబ్ చేస్తున్నటువంటి మోడీ గారిని లేదంటే అక్కడ చూసుకోండి, ఇక్కడే మాట్లాడతారు. మమ్మల్ని ఎత్తుకునేదండి, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని రెండు సీట్లు ఉన్నటువంటి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి అప్పురాదు లేసి మీరేం మాట్లాడతారు. మీకేముంది మీకు అసలు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో డిపైడ్ రాలా ఏ రోజు మీకు ఏముందని ప్రశ్నలు ఏ ప్రశ్నలు పార్లమెంట్ లో చెప్పలేకపోయారు, పార్లమెంట్ లో చెప్పలేకపోయారు. మీకు వివాదం నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాడు చేస్తున్నాడా? మీలాంటి పాపాత్ములు దుర్మార్గుడు మీరు, అవినీతి అక్రమాల నుంచి కాపాడుతున్నాడు. గవర్నర్ చాలా తప్పు చేశారు, అనవసరంగా టైం వృధా చేస్తున్నారు. ఇమీడియట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయవు అనేది ప్రశ్న. అంటే ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి అది ఇదని మాట్లాడారంటే అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయికి వచ్చినాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దానికి పరిపాలనా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సంఘటనలే మరీ మరీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ రోజున బోటు ప్రమాదాలు కానీ, క్వారీ ప్రమాదాలు కానీ, లేకపోతే రోడ్డు ప్రమాదాలు కానీ, అసలు పరిపాలన ఉందా లేదా అనే పరిస్థితులు మాత్రం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. దానికి అవినీతి విషయంలో పుష్కరాల సందర్భంగా జరిగినటువంటి అవినీతి, ఈ 3,000 కోట్ల రూపాయలు గోదావరి పుష్కరాలు కానీ ఈ పుష్కరాలకి నిధులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా నామినేషన్ బేస్ మీద ఇవ్వటము, ఇలాగ అవినీతి జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. అసలు దీంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కరువుతో గత కొద్ది రోజులుగా ఒక ఏమంటారంటే దాన్ని కంటింజెన్సీ ప్లాన్ లేకుండా ఈ రైతాంగాన్ని వర్షాభావ పరిస్థితుల నుంచి ఏ విధంగా మనం బయటపడేయాలి, ఏ విధంగా మనం వీళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పని వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఆ దిశగా ఎక్కడ చర్యలు చేపట్టినట్లేదే. ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు, జ్ఞానదీక్షలు అంట, అసలు ఏంటండి ప్రభుత్వం ఎక్కడ పోతుంది? మనం ఒకసారి ఆలోచిద్దాం, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా జ్ఞానదీక్షలు ఏంటి? ఇప్పుడు జ్ఞానం అంత అర్జెంటుగా అందరూ అజ్ఞానులు అయిపోయారు, ఈయన జ్ఞాన దీక్షలు పెట్టాలా? నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి, జ్ఞాన భేరి నేను ఒకటే చెప్తున్నాను. మీరు అట్లా అవునవును పెట్టింది. నేనేమంటానంటే మీరు జ్ఞాపక దీక్షలు పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి మీరు ఏం చెప్పారు, ఏం చేశారు, ఏం జరుగుతుందని మీరు ఆలోచించుకోండి. మేము చెప్పడం కాదు, మేము చెబితే గతంలోకి వెళ్ళడం, 10 సంవత్సరాలకు వెళ్ళడం, దివంగత నేత దగ్గరికి వెళ్ళడం, లేకపోతే అట్లా అంటాం, విమర్శించడం కాదు. మీకు చెప్పండి, మీకు ప్రజలు మాట్లాడుకున్నాను, ఆర్సర్ చేతురు కానీ మీరు, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీ అధికార వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి, కోట్లు అక్షింతలు వేస్తా ఉన్నారే, మీ మంత్రులు అసమర్థత కనపడతా ఉంది, మీ శాసనసభ్యులు అవినీతి అన్నింటిలోనూ కనపడుతుంది, ఏ జిల్లాకి వెళ్తే ఏం లేదు. కాబట్టి మీరు ఆయన మాట్లాడిన దాంట్లో
నేనైతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా వీర్రాజు గారి డిమాండ్ని మీరు సమర్థిస్తున్నారు. నేనేం అనలేదు, మీరు అంటున్నారు, నేను అంటున్నానని మీరు అంటున్నారు. నేను అనలేదు ఆ మాట. ఏంటంటే ప్రభుత్వ రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, గవర్నర్ గారు చర్యలు చేపట్టాలి. నేను ఆయన సంబంధించిన కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఇద్దరు బీజేపీ వైసీపీ కలిసిపోయింది. నేను ఎందుకంటాను సార్, నేను అన్నది మీరు అనుకోండి, నాకు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ సోము వీర్రాజు గారు చేసిన డిమాండ్ మీద చర్చ, మీరు మెల్లమెల్లగా వచ్చి గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలంటే ఆయన డిమాండ్ మీరు సమర్థించినట్టే కదా. నేను అంతే అన్నాను తప్ప, మీరు కలిసి పత్రికా విలేకరుల సమావేశాన్ని ఆయన మాట్లాడడం సమర్థించట్లేదు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలి, ఏదైనా మీ డిమాండ్ కూడా అదే, చర్యలు తీసుకోవాలంటున్నాను. పరిపాలన కనపడుతుంది కదా, ఆయన డిమాండ్ చేశాడు, అది పార్టీ లైన్. ఆయన విలేకరుల సమావేశంలో పెట్టారు, మీరు వెంకటకృష్ణ సమావేశంలో చెప్తున్నారు. సేమ్ మీ డిమాండ్ అదే, వారి డిమాండ్ అదే. రైట్, ఇమీడియట్ గా గిడుగు రుద్రరాజు గారు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా తీసేయాలి, గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి, గవర్నర్ గారు పరిపాలన తీసుకురావాలి, రాష్ట్రపతి పరిపాలన, తద్వారా బీజేపీ పాలన రావాలి. ఇజ్ ఇట్ కరెక్ట్? ఇది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇమీడియట్ గా చేయాల్సిందేనా ఆంధ్రప్రదేశ్ లో? బేసికల్ గా మనం వెంకటకృష్ణ గారు మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థను ఏ విధంగా వాడుతుందనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. మనం ఉత్తరాంచల్లో చూసాం, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ గారు అక్కడ మెజారిటీ లేనప్పటికీ కూడా కుక్కడప్ మెజారిటీ పెట్టి చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వాళ్ళ మీద ముట్టుకాలేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా చూసాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరిగినటువంటి పరిస్థితి. గోవాలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పిలవకుండా వాళ్ళ రాజకీయ పార్టీని పిలిచి తర్వాత నెంబర్ మేనేజ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా, మనం 5 రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి, 2 సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఒక గ్రేవ్ ఎలిగేషన్, భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, అదేవిధంగా చట్టసభలో ఉన్నటువంటి సభ్యుడు డెరోగేటివ్గా గవర్నర్ గారి మీద కానీ గవర్నర్ వ్యవస్థ మీద కానీ ఓపెన్గా వచ్చి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారంటే ఈ దేశం యొక్క పరిపాలనకి ఇది తార్కాణం. హెచ్చరించడమే, ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరించడమే. గవర్నర్ గారిని కలిసి ఆఫ్ ది రికార్డులో మాట్లాడిందో లేకపోతే డెలిగేషన్ సందర్భంగా వెళ్ళి మాట్లాడిందో కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఒక రాష్ట్రానికి చెందినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ, గవర్నర్ అనేటువంటి రాజ్యాంగ వ్యవస్థ, ఆ గవర్నర్ గారిని మీరు ఓపెన్గా అంటే ఈజ్ ఇట్ ఇండికేషన్? ఆయన యొక్క రాజ్యాంగ వ్యవస్థను కానీ ఆయనకు ఉన్నటువంటి విశేష అధికారాలు కానీ సమాజంలో ప్రజల మధ్యన వారిని చులకన చేయడమేనా గుళ్ళుకు తిరుగుతున్నారంటే? సో దీని మీద మనం సీరియస్గా చర్చించాలి. ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. దీని ఈ విధంగా ఓపెన్గా ఇప్పటివరకు వ్యవస్థని ఎవరు కూడా మాట్లాడలేదు, మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుందా ఆంధ్రప్రదేశ్ ప్రొసీజర్? గవర్నర్ గారు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ఏ సందర్భాల్లో పెట్టాలనేటువంటిది అది మనకి క్లియర్ కట్ ఉంది. మెన్షనింగ్ ఏ పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నేనేం ఐ ఆమ్ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం. కాదు, మీరు మాట్లాడేటప్పుడు మీ అధికార ప్రతినిధులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఈ దేశ వ్యవస్థలను కించపరచకండి. ఆల్రెడీ ఆర్బీఐ కుట్ర జరుగుతున్నారు. మీరు ప్లీజ్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. చాలా ఆర్డినరీ అంశం కాదు. ఒక జాతీయ కౌన్సిల్ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ విధంగా బజార్లో మీరు పేపర్లో మాట్లాడదనేటువంటిది ప్రజాస్వామ్యానికి తగదు. వివిధ సమస్యల మీద స్పందించమని కోరడం వేరు, ఏకంగా మాత్రం ప్రభుత్వాన్ని లేపేయమని కోరడం వేరు. ఇక్కడ ఒక మాట, ఒక మాట దయచేసి సార్, సార్ దయచేసి ఒక మాట, ఒక మాట, ఒక్క నిమిషం డానీ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం డానీ గారు. యూపీఐ గవర్నమెంట్
కరెక్ట్ కరెక్ట్ యూపీఏ గవర్నమెంట్ నామినేట్ చేసింది. రాజాగారు ఆగండి. యూపీఏ గవర్నమెంట్ నామినేట్ చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది, ఎక్స్టెన్షన్ ఇచ్చింది. పాయింట్ నెంబర్ వన్. ఇక్కడ డానీ గారు గవర్నర్ని వివిధ సమస్యల మీద వివిధ పార్టీలు వెళ్ళి కలిసి ఆయా సమస్యల మీద స్పందించండి అని కోరడం వేరు, ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని కూడా కోరవచ్చు. కోరిన సంబంధాలు సందర్భాలు ఉన్నాయి గవర్నర్ని కలిసి చాలా సందర్భాల్లో, చాలా పార్టీలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. కానీ ఇమీడియట్గా బర్తరఫ్ చేయడానికి నీకు టైం లేదా, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు అని అన్నారు అని అంటే గవర్నర్ తన బాధ్యతల్ని విస్మరించినట్టుగా ఒకటి సెన్స్ వస్తుంది. పాయింట్ నెంబర్ వన్. రెండోది, గవర్నర్ పాలన రావాలి అంటే నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర కేబినెట్. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ప్రపోజల్తో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే, చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే, గవర్నర్కి కనపడకపోతే, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సోము వీర్రాజు గారు, ఇదే లక్ష్మీపతి రాజా గారు, ఇంకెవరైనా వెళ్ళి రాజ్నాథ్ సింగ్ చెప్పొచ్చు కదా మా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి, తద్వారా మనమే పరిపాలించుకుందామని. డానీ గారు, మా పరిపాలన కోసం మేము తొందరపడట్లేదు. గవర్నర్ పాలన అంటే మీ పాలన లేదు సార్. ఇందులో ఒక పొలిటికల్ పారాడాక్స్ ఉంది. గుళ్ళు గోపురాల్ని రాజకీయాలు తీసుకొచ్చి లబ్ధి పొందిన పార్టీ బీజేపీ. ఆ పార్టీ వాళ్ళ గవర్నర్ ని గుళ్ళు గోపురాలు చెప్పడం చాలా విచిత్రమైన విషయం. అది పొలిటికల్ పారాడాక్స్ అంటాం. రెండవది, ఏ కాంటెస్ట్ లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనేది దానికి ఒక ప్రోటోకాల్ ఉండదు, దానికి ఒక రాజ్యాంగం వ్యవహారం ఉండదు. నిజానికి శాంతి భద్రతలకు ప్రమాదం వచ్చిందనే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కన్నా దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ మాట నేను చెప్పడంలా, జూలై 17 సుప్రీంకోర్టు చెప్పింది, లించింగ్ ఆపండి, టెర్రరిజం దేశంలో ఆపండి. మీరు ఆపకపోతే వాళ్ళకే ప్రాణరక్షణ గురించి తిరగబడి ఆయుధాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానని సుప్రీంకోర్టు జూలై 15 చెప్పింది. అంటే అలాంటి పరిస్థితి దేశంలో ఉన్నది, పాలనలో ఉన్నది, దేశంలో లేదు. ఎందుకంటే మాట్లాడిన రాజా గారు, ఇది ఒక నిదర్శనం దానికి. గొంతు నొక్కే ప్రయత్నం ఇట్లా అన్నాడు సుప్రీంకోర్టు. ప్రతిపక్షము అధికార పక్షం కేటగరైజేషన్ కూడానండి ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ పనికి రాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎప్పుడో ఒకసారి ఏదో పార్టీ ఉండేటువంటి వాళ్ళు, ప్రతి పార్టీ కూడా ఎప్పుడు ఎక్కడో ఒక రాష్ట్రంలోనో కేంద్రంలోనో అధికారం ఉన్నది. అందుకే అందరి భాష కూడా దాదాపు ఒకేలా ఉన్నది. ఈ కేటగరైజేషన్ కూడాను సరైనది కాదు. ఎందుకంటే మన ఎన్నికలు జరగగానే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారడం చూస్తుంటాం మనం. అది మాత్రం రిపీట్ అవుద్ది. నిజానికి కాంట్రాక్టర్లు స్కామ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతారు. అది జనరల్ గా రిపోర్ట్ కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ కర్నూలు అని జరిగినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. పొలిటికల్ పార్టీస్ గురించి మనం కాదు, మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా పర్సనాలిటీగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగుతుంది. గౌరవంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆయన భుజాల మీద ఎత్తుకుతున్నాడు, ఎత్తుకుని మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సమర్పించ
రుద్రాజ్ గారు దయచేసి మనం ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోవడం మంచిది కాదు, మంచిది కాదు. ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడే హక్కు ఒక్క నిమిషం ఒక్క రోజు వాగండి సార్ ప్లీజ్. మై రిక్వెస్ట్ ఇట్స్ మై రిక్వెస్ట్. ప్రతి దాంట్లో మేము ఎంటర్ అయిపోతాం, ఎవరిని మాట్లాడలేము, ఎవరి అభిప్రాయాలకు విలువ లేదు అనే పద్ధతి మంచిది కాదు. రాజా గారు దయచేసి మళ్ళీ చెప్తున్నా నేను మీరు మాట్లాడినంత ఒక్కొక్క నన్ను కూడా చెప్పనివ్వట్లా మీరు ప్రాపర్ గా చెప్పినా ఇంప్రాపర్ గా చెప్పినా సరే ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది, వారి అభిప్రాయం మీకు ఇంప్రాపర్ గా అనిపించవచ్చు. రామకృష్ణ గారు మాట్లాడితే మాట్లాడినవల, డానీ గారు మాట్లాడుతుంటే అడ్డు తగిలేదు, మీరు మాట్లాడుతుంటే మాట్లాడినవరు, రుద్రరాజు మాట్లాడుతుంటే మాట్లాడినవరు. అవును మీకేంటండి నొప్పి, మీకేంటి? నాలుగేళ్లు మీరు కాపురం చేస్తే తప్పులేదా? ఒకవేళ ఆయన సపోర్ట్ చేశాడు అనుకోండి, మీకేంటి నొప్పి? మీకేంటి? అయిపోయిన తర్వాత మాట్లాడండి, ఆయన అయిపోయిన తర్వాత మీరు స్పందించండి. అసలు ఎవరిని మాట్లాడినివ్వము? మొత్తం అటాక్ చేస్తాము, మొత్తం బీజేపీ అధికార ప్రతినిధి అందరికీ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఎవడు మాట్లాడినా సరే ఎంటర్ అయిపోండి, గొంతు నొక్కేయండి, పీక పిసుకేయండి. అది జర్నలిస్ట్ అయినా సరే పార్టీ అయినా సరే ఇది మంచి పద్ధతి కాదు రాజయ్య గారు, ఇది మంచి పద్ధతి కాదు. చేసుకోనివ్వండి, ఎవరిష్టం వాళ్ళది. మీరు నాలుగేళ్ల క్రితం వరకు మీరు సప్పట్లు కొడితే ఒక్క నిమిషం రుద్రాజ్ గారు ఓపిక పట్టండి. దెయ్యాలు ఎక్కడున్నాయని ఎత్తుకోవాలి ఇప్పుడు. రైట్, ఒక్క నిమిషం ఆగండి. సత్యనారాయణ గారు, సమస్యల మీద స్పందించడము, సమస్యల మీద ప్రభుత్వాలని నిలదీయడము, సమస్యల మీద ప్రశ్నించడం, ప్రజల్ని చేయడం, ఇది ఒక పార్ట్ రాజకీయాల్లో. అది జరగాలి కూడా, ప్రతిపక్ష పార్టీలైనా లేకపోతే ఇంకో పార్టీ అయినా, అది వ్యక్తులైనా సరే. కానీ ఒక పాపులర్ గవర్నమెంట్ ని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయండి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందా? పాయింట్ నెంబర్ వన్. రెండోది, నీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అవినీతి కనిపించడం లేదా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నించడం రెండోది. ఈ రెండింటి మీద ఒక డెమోక్రటిక్ యాంగిల్లో స్పందించమంటే మీరు ఏం చెప్తారు? సార్, మొట్టమొదట ఈ గవర్నరు ఒక రాజకీయ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, అది కూడా ఐబీలో ఉన్నాడు ఆయన. సో ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోను. ఆయన నివేదిక ఎవరికి పంపించాలో ఆయనకు పంపిస్తాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ను బర్తరఫ్ చేయాలా వద్దా అంటే, ఇందాక భూపతిరాజా గారు చెప్తున్నారు నాలుగేళ్లు సంఖ్యలు ఎక్కించుకున్నామని. మోడీ గారు ఆఖరి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ బాబు మమ్మల్ని వదులుకున్నాడు కానీ మేము బాబుని వదులుకోలేదన్నారు. కాబట్టి ఈయన మోడీని దగ్గర ముందు అసలు భూపతిరాజా గారు పంపించాల బీజేపీ పార్టీ గారు మీ సంస్కారం ఏడిపోయింది. సార్, అది గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇంకోటి సార్, లెట్ మీ కంప్లీట్. మళ్ళీ రాత్రి భూపతి రాజా గారు వచ్చేస్తారు. సార్, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. సమాధానం చెప్తున్నారు సార్. ఇతను 2009 నుంచి లక్ష్మీపతిరాజు ఇతను గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇంత లెంగ్తి ఆయన అక్కర్లేదు. ఎప్పుడో వీళ్ళు కావాలంటే ఆయన తీసి ఇంకొకరు వేయచ్చు, ఆ అధికారం ఉంది. ఆ అధికారం వాళ్ళు వాడుకోకుండా వీళ్ళు తీయమని చెప్పడం ఏంటండి? ఇది భలే సామెత లాగా ఉంది. వీళ్ళు ఇద్దరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ చేసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎందుకంటే హానెస్ట్ గా తీయాలనుకుంటే ముందు గవర్నర్ పక్కన పెట్టవచ్చు, లేదంటే మోడీ గారు నాకు ఇక్కడ వద్దని చెప్పొచ్చు. మోడీ గారు ఏమో బాబు చాలా మంచివాడు, ఆయన వదులుకున్నాడు కానీ నువ్వు వదలలేదంటాడు. ఇక్కడేమో లక్ష్మీపతి రాజా గారు ఏమో చర్చ మాకు వచ్చిపోసాడు, ఖరాబ్ చేశారంటారు. ఆయన కోర్టు మీద ఇంకా వచ్చిపోయలేదు, ఈయన చట్టం మీద వచ్చిపడింది. ప్రాబ్లం అది సార్, నేను చెప్పేది ఏంటంటే సార్, హానెస్ట్ గా ఎథికల్ గవర్నమెంట్ ని మనం మామూలుగా ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, ఇది సిస్టమ్స్ పాడైన మాట వాస్తవమే. మనం కంప్లైంట్ చేయాలి, పోరాడాలి, ఎక్స్పోజ్ చేయాలి, అన్ని చేయాలి, అంతే తప్ప ఇక్కడ గవర్నర్ పాలన తీసుకొచ్చి పెట్టాలన్నా నేనైతే సమర్థించను.
రైట్. ఇంకొక ఇప్పుడు లక్ష్మీపతి రాజు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఎందుకంటే రామకృష్ణ మా ప్రభుత్వాన్ని చెప్పారు, మీరు అడగకుండా చెప్పారు ఇందాక, అయినా చెప్పండి ఇప్పుడు మీరు భర్తరఫ్ అవడానికి రెడీ ఉండండి. అదే ఇప్పుడు ఈ రోజు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదంతా అసలు ఈ చర్చలో చూస్తా ఉంటే నా వరకు నాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. ముఖ్యమంత్రికి అడిగారు కదా, గవర్నర్ తీసుకోవాలన్నారు కదా, చూద్దాం అసలు ఏం చెప్తారు. వినకుండా మనం ఎలాగే వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. అవును గవర్నర్ గారు కలిశారు, అది కాదు సార్ ఆ రోజు నేను చెప్పి జస్ట్ వన్ మినిట్ టైం. నేను కలిసిన తర్వాత బయటకు వచ్చేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము అధికార ఏర్పాటు కోసం రెడీగా ఉన్నాము అని చెప్పి దానికోసం 21 మంది టచ్లో ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడారు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ రోజు ఉన్నటువంటిది వీళ్ళు అంటే ఇదంతా కూడా అసలు మన రాజాకి తెలవకపోవచ్చు. పాప రాజా ఏంటంటే సోమవీర్రాజు లాగా మాడితే బాగా మన ప్రజల్లో గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలవకుండా ఏదో మాడేస్తాడు. లేదు లేదు, నువ్వు దాన్ని ఈ నిమిషంలో చెప్పు, నువ్వు సమర్థించావా వ్యతిరేకించావా సోమవీర్రాజు చంద్రబాబు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు. మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళి మీరు అవార్డు చెప్పించుకోవాలి ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఏమో మీకే ఇక్కడ ఒక మాట మాట్లాడుతావు బయట ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు మీకేమో ఇక్కడ వైసీపీ వారు ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటే ఆ మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ తెలుగుదేశం కలిసిందని చెప్పండి అని చెప్పి మీ ఇద్దరు కలిసిపోయి టీబెట్ టీవీ డిబేట్ లోనే ప్రజలు చూస్తున్నారని తెలవకుండా కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడతారు ఇంకా ఇవన్నీ ఏం మాట్లాడతారు? ఏమన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి బ్రీఫింగ్ ఇచ్చేదాకా మీ ఎంపీలు బ్రీఫింగ్ ఇవ్వండి. మీరు కూడా బ్రీఫింగ్ ఎవరైనా చెప్పొచ్చు, నాకు అర్థం కాలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఒక్క నిమిషం రుద్రరాజు గారు ఒక్క నిమిషం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడుకి బ్రీఫింగ్ ఇవ్వడంలో తప్పేంటి? తప్ప ఏమన్నా అంటే అలా తీసుకోకూడదా ఇవ్వకూడదా? ఈ ప్రభుత్వము మేము గొప్ప వాళ్ళము, మేము ధైర్యవంతులు, మా ఎంపీలు 20 తీసేశారు పగలు తీసారు వాళ్ళు. మీ అసమర్థత కారణంగా మీ ఎంపీల కారణంగా నీ రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత వేరు అంటే నువ్వు ఉండవల్లి అరుణ్కి తప్పే కాదండి. నీ పార్టీని తిట్టిన వ్యక్తిని కాదు, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేడు కానీ ఉండవల్లి అరుణ్ సార్ ఒక నిమిషం అడిగేది అంటే మీకు అర్థమవుతుంది. అడగకుండానే చెబుతానంటే నేను చేయగలిగింది లేదు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం అయితే ఈ పార్టీలో లేరు. ఆయన జనసేన పిలిస్తే వెళ్ళారు స్టాండ్, అదేదో కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కొన్నాళ్ళు పనిచేశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సార్ ఫ్యాక్ట్ ఉందా లేదా అది వేరే పవన్ కళ్యాణ్కి తెలుసు, ఆయనకి తెలుసు, మీకు నాకేం తెలుసు ఫ్యాక్ట్ ఉందో లేదో. కాబట్టి అట్లా చేశారు. తర్వాత పోలవరం మీద స్టడీ చేస్తున్నాడు ఆయన, ఎప్పటికప్పుడు విషయాలు కొన్ని బయట పెడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు, ఏం చేయాలో సూచనలు ఇస్తున్నాడు. ఎవరు పిలవపైన ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది ఉంది. సో ఆయనకి కొన్ని అంశాల పట్ల అవగాహన ఉంది, పార్లమెంట్లో ఏం జరిగింది ఈ పోలవరం ఈ అంశాల మీద అవగాహన ఉందని చెప్పి ఆయన సలహాలో లేకపోతే ఫీడ్బ్యాకో ఆయన ఒపీనియనో తీసుకున్నారనుకోండి, వాట్ ఈజ్ రాంగ్? అది ఏమైనా బూతా? చేయకూడదు అలాంటి పని, అలాంటి పని చేయకూడదా? ఆయన స్వయంగా మీరు ఆగస్టు 15 స్పీచ్ ఏమి ఇవ్వాలో సలహాలు ఇవ్వండి అని ప్రజల్ని అడుగుతున్నారు మీరు. అది మా సంస్కారం సంస్కారం కాదా? ఉండవల్లి ఇలాంటి ఒక ఇంటలెక్చువల్ ని పిలిచి సలహా అడగడం కుసంస్కారం. 15th August నాడు నేను ఏం మాట్లాడాలో సలహాలు ఇవ్వండి అని ప్రధానమంత్రి కోరడం మాత్రం సంస్కారం. జనకీ బాత్ అని చెప్పి తన మనసులో ఏముందో చెప్తాడు, కానీ జనకీ బాత్ ఏంటో ఎవరికి తెలియదు. జనకీ బాత్ ఇది మాట్లాడడం ఇది మాత్రం సంస్కారం అంటే నడుస్తుంది ఇక్కడ, అదేమో కుసంస్కారం. వాట్ ఈస్ రాంగ్? నాకు అర్థం కాదు. జనకీ బాత్ వల్లే బీజేపీ 4 సంవత్సరాలు. అవునండి, ఉండవల్లి అరుణ్ కుమార్ ని పిలవడానికి మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? బీజేపీకి ఇష్టం లేదా అది? ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు రఘువీరారెడ్డి తీసుకొచ్చి కలిసిపోయింది కదా. ఎవరు? నేను అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మాట్లాడుతున్నా. ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ రావడం ద్వారా నేను సలహాలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో పార్లమెంట్ లో
నన్ను పిలిచాను అడగడం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, రాష్ట్రం కోసం అడిగారు చెప్పాను అన్నారు. తప్పేంటి అంటున్నా నేను రుద్రాజ్ గారు, రుద్రాజ్ గారు ఒకటి ఉండవల్లన్న కుమార్ గారికి కాంగ్రెస్ కి సంబంధం ఉందా? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ వన్, పాయింట్ నెంబర్ టూ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముఖ్యమంత్రికి సలహా ఇవ్వడమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తనకు తోచిన నాలుగు మాటలు అంటే తనకున్న అవగాహన మేరకు చెప్పడం తప్ప ఇదేమన్నా ఈ చేయకూడని పని? కాదండి, ఉండవేలి అరుణ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని ఆయనే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్లారు, లేకపోతే కమ్యూనిస్ట్ పిలిస్తే వెళ్లారు, ప్రజా సంఘాలు పిలిస్తే వెళ్లారు, దాంట్లో భాగంగానే వెళ్లారు. బీజేపీ పిలవమనండి, అమిత్ షా గారిని ఉత్తరం రాయమనండి, దానికి కూడా వస్తానని చెప్పారు ఆయన. అవును, అంత విషయాల హృదయం ఉంటే మీరు కూడా తీసుకోండి. భావ్యం కాదు, మేము ఒక రాజకీయ పార్టీగా ప్రత్యేక తరగతి హోదా మీద అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు. మీకు గుమ్మడికెళ్తాం కంటే అంత ఉలుక్కు మీరు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. మీకు అసలు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ లేవు, కెపాసిటీస్ లేవు. గవర్నర్ గారు, మీ రాష్ట్ర నాయకులు, మీ జాతీయ అన్ని వ్యవస్థలు చులకం చేసి మాట్లాడతారు. మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉందనుకోండి, హోంమంత్రిని కలిసి ఆయన సాక్ష్ చేయమనండి గవర్నర్ ని. మీరు నాలుగున్నర ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, ఎవరిని పెడితే వాళ్ళని బెదిరించడం, ఎవరిని పెడితే వాళ్ళ మీద ప్రభుత్వం సిగ్గు లేదు. అరుణ్ కుమార్ మీ దగ్గరకు వచ్చి చెప్పలేదు ప్రభుత్వానికి అందరికీ తెలుసు. అంత అక్కసెందుకు? మీకు పరిచయం ఉందో లేదో మా అందరికి, పార్టీ 30 సంవత్సరాల అసోసియేషన్, విష్ణు గారికి తెలుసు, ఇక్కడ అందరికి తెలుసు, సత్య గారికి తెలుసు, అందరికి తెలుసు. దాని మీద పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగం, గవర్నర్ గారు మీ బాధ ఎందుకు మీది కదా, వారిది కాదు, బాధపడ్డారు. మా దగ్గరికి రాకుండా మాకు చెప్పకుండా ఫీలింగ్ ఏదో ఉన్నట్టుంది, మీకు ఫీలింగ్ ఏదో ఉన్నట్టుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ని అడిగి 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 ఎంతో ఉద్యమం జరిగింది ఆయనకి ప్రమోషన్ ఇవ్వడానికి. అంత ఇదిగా ఉంది పరిస్థితి. సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్లానింగ్ కమిషన్ మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు, ఓన్లీ గుజరాతీల మీద నమ్మకం ఉంది, ఆర్బీఐ మీద నమ్మకం లేదు, గవర్నర్ల మీద నమ్మకం లేదు, ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇటలీ సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, వీళ్ళే ఇటలీ మీద రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోయి రాహుల్ గాంధీ చేశామండి. పదవి తీసుకోలేదు మీరు, రెండు మంత్రి రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగం చేశారు. ఎవరండి భారతీయ జనతా పార్టీ నాయకులు చేశారు? రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరంతా కూడా అన్నప్పుడు దేశంలో ఎలా ఉంది అనేది కూడా వస్తుంది కదా సహజంగానే. డానీ గారు ఎవరైతే పాయింట్ కరెక్ట్, ఏపీలో ప్రభుత్వం సరిగా లేదు అన్నప్పుడు దేశంలో ఎలా ఉందనే చర్చ వస్తుంది. దేశంలో ఎలా ఉందనే చర్చ వస్తుంది, బీజేపీ సహజంగానే కాంగ్రెస్ మీదకి వెళ్తుంది. సహజం సార్, ఇవన్నీ సహజంగానే జరిగిపోతాయి. ఎందుకు ప్రజలకి గోళబాగు?
ఇటలీ ఇటలీ సోనియా గాంధీ ఇవన్నీ ప్రస్తావనలు ఇప్పుడు అవసరం లేదు. అరే ఆయన మాట్లాడలేదంటే దేశంలో ఉన్న చివరికి చివరికి ఎలా ఉందంటే ప్రొఫెసర్ రుద్రాజ్ గారు సోనియా గాంధీ కుటుంబమే డానీ గారు మీరు మాట్లాడండి. డానీ గారు డానీ గారు డానీ గారు మాట్లాడండి. డానీ గారు మాట్లాడండి. ఆగండి సార్, రాగండి. మీరు ఆగపోతే ఆయన ఆగరు కదా. డానీ గారు మాట్లాడండి ప్లీజ్. కాదు చాలా చాలా కాలంగా విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, బీజేపీ వాళ్ళు కానీ సంఘ పరివారం కానీ సోనియా ఆమె సపోర్టింగ్ సోనియా గాంధీ, కానీ ఇటలీ అనడం మీద మటు అభ్యంతరం ఉంది నాకు. ఎందుకంటే టోటలీ ఆర్ఎస్ఎస్ ఇటలీకి కాపీ, జర్మనీకి కాపీ. 1925లో హిట్లర్ మెన్కా పుస్తకం రాశాడు, ఆ పుస్తకమే ఫాసిజానికి బేస్. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. 1932లో హిట్లర్ నూరెంబర్గ్ చట్టం తీసుకొచ్చాడు, అంటే వీళ్ళు యూదులకు వ్యతిరేకంగా. అదే సంవత్సరం గోల్వర్కర్ పుస్తకం రాశారు ముస్లింకు వ్యతిరేకంగా. కాపీ టు కాపీ. మీరు ఇంకో కాపీ కూడా చెప్తున్నా, గత నెల 17 తారీఖున ఇజ్రాయెల్ లో నేషనల్ రిజిస్ట్రేషన్ చట్టం చేశారు. సరిగ్గా ఆ మర్నాడు మీరు అసలు మొదలు పెట్టారు. ఎంత కాపీ ఇది? విదేశాలు మీరు మాట్లాడతారు. విదేశాల నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళని రోహింగ్యా తీసుకొచ్చి మీ ఇళ్లలో పెట్టుకోండి. మీరు షెల్టర్లు ఇవ్వండి. మీరు పాకిస్తాన్ వెళ్ళి చీరలు పెట్టొచ్చారండి. అది గౌరవం. దౌత్య సంబంధం లేదు. దౌత్య సంబంధం లేదు. సెక్యూరిటీ మీద మీకు ఐడియా లేదు. నేను ఇవాళ ఎందుకో ఫెయిల్ అయ్యానేమో అనిపిస్తుంది. లక్ష్మీపతిరాజా హైజాకింగ్ తో హైజాక్ ఎవరిని మాట్లాడినివ్వకుండా గొంతేసుకుని పడిపోయి, అంటే నేను కంట్రోల్ చేయొచ్చు చేయగలిగితే, కానీ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ గేమ్. సబ్జెక్ట్ దిస్ ఈజ్ నాట్. లక్ష్మీపతిరాజు, మై సిన్సియర్ అపీల్ టు యూ, మై సిన్సియర్ అపీల్. నేనేమి మిమ్మల్ని దాస్తీకం చేయడం లేదు, లేకపోతే మిమ్మల్ని కమాండ్ చేయడం లేదు. మై సిన్సియర్ అపీల్ టు యూ. ఇంతమంది ప్యానలిస్టులు ఉన్నారు, సత్యనారాయణ గారు అలాగే వింటూ ఉన్నారు, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. విష్ణు గారు అంతే, రామకృష్ణ అంతే, అందరు అంతే, డానీ గారు. మీరు ఎవరినీ మాట్లాడనివ్వకుండా, ఎవరు మాట్లాడిన ఎంటర్ మీరే కాదండి, మోస్ట్ ఆఫ్ ది బీజేపీ స్పోక్స్ పర్సన్స్, మెజారిటీ పీపుల్ అందరూ కూడా అని కూడా అంటలా నేను, కొంతమంది ఉన్నారు. కానీ ఇట్లా ఎవరిని మాట్లాడనివ్వకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, ఒకటి. రెండోది, మై సిన్సియర్ అప్పీల్, ప్లీజ్ లెట్ అదర్స్ ఆల్సో అలో టు స్పీక్. వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి అవకాశం ఇవ్వండి దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ, మై హంబుల్. చెప్తారండి, మీకు నచ్చకపోతే అది ఒపీనియన్ కాకుండా పోదు. మీకు నచ్చింది మాత్రమే ఒపీనియన్ కాదు, మీకు నచ్చనిది కూడా ఒపీనియనే. మీరు ఇటలీ అని ఎలాగైతే సోనియా గాంధీని అన్నారో, ఇటలీ అయినా సరే మాకు దేవతే అని అవతల వాళ్ళు అనడం కూడా ఒపీనియనే. సోనియా గాంధీని మీరు తక్కువ అంచనా వేయొద్దు. అలా ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన ఒక వినండి, వినండి, వినండి సార్, దయచేసి వినడం, వినడం కూడా నేర్చుకోండి. దయచేసి మీ పేద మీ ప్రధానమంత్రి చాయ్ వాలా కావాలి కాదని అనడం లేదు. ఆయన చాయ్ అమ్మాడో లేడో మాకు తెలియదు. వాళ్ళు నానుకుండేదండి చాయ్ కొట్టు. ఈయన అమ్మాడో లేదో మాకు తెలియదు. రుద్రరాజు 40,000 లక్షల్లో ఉంటే ఎవరికి తెలుసు? డైలీ వేసేటువంటిది, డైలీ
ఒక స్టేజ్ లో వేసింది 7 లక్షల రూపాయలు. ఆనాని ఎవరేజ్ ఎవ్రీడే వేసుకునేటువంటి ప్రకాష్ జవడేకర్ మాత్రం టీ షర్ట్ వేసుకుని కార్ లో వెళ్తుంటే ఫోన్ వస్తుంది, వాట్ మిస్టర్ టీ షర్ట్ వేసుకుని వెనక్కి రా కమ్ బ్యాక్ అని. సో అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది.